హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్ సుమా ద బిజీ మామ్. సో చాలా డేస్ అయింది వీడియోస్ తీయక, కొంచెం బిజీగా ఉండి తీయలేదు. బిజీ అంటే ఏం లేదండి, లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్, లాట్ ఆఫ్ టెన్షన్స్ ఉన్నాయి హెడ్లో. సో ఇది ఏంటి అంటే, ఈ వీడియో యాక్చువల్గా దేనికోసం తీస్తున్నాను అంటే హౌస్ గురించి. ఎవరైతే కొత్తగా హౌస్ కొనుక్కోవాలనుకుంటున్నారో, అది హైదరాబాద్ కానివ్వండి ఎక్కడైనా కానివ్వండి, సో ఎలాంటిది కొనాలి, ఎలా ఉంటే కొనాలి, అండ్ కొనే ముందు ఏమేమి డీటెయిల్స్ తెలుసుకోవాలి అనే దాని గురించి ఈ వీడియో తీస్తున్నాను అన్నమాట. సో ఎవరైతే కొత్తగా నా ఛానల్ని చూస్తున్నారో నా వీడియోని, సో ప్లీజ్ 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 నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఏంటి అంటే, మేము ఆల్రెడీ ఇప్పటికే త్రీ హౌజెస్కి అనమాట ఇచ్చి మనీ వాపస్ తీసేసుకున్నాం. ఆల్మోస్ట్ 2017లో మా పెళ్ళయింది. సో అప్పటి నుంచి త్రీ హౌజెస్ అనమాట, ఇప్పుడుది థర్డ్ది. సో ఎవరికైనా ఏ అమ్మాయికైనా ఏముంటుందంటే, ఒక ఇల్లు, ఒక కారు అనేది కంపల్సరీ ఉండాలి బేబీస్ ఉంటే, బేబీస్ వచ్చేసరికి. సో నాకు అంతే అండి, ఒక చిన్న ఇల్లు, ఒక చిన్న కారు ఉంటే సరిపోతుంది, ఇద్దరు పిల్లలు, ఇదే నాకు చాలు, ఇంకేం అవసరం లేదు అనుకున్న లైఫ్లో. సో దానికోసం ఎప్పటి నుంచో ఇల్లు కొందాం 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 అనే చూస్తున్నాను. సో మా అదృష్టం ఎలా ఉంది అంటే, అమ్మో బాబో, ఎప్పుడు ఇల్లు కొందామన్నది. రెంట్కి అయితే ఎన్నో ఇల్లులు తిరుగుతే కానీ దొరకదు. అదే కొనడానికైతే అబ్బా, 2017 నుంచి టిల్ నౌ వీఆర్ సర్చింగ్ ఫర్ ఎ హౌస్, టిల్ నౌ మాకు ఏది కూడా దొరకట్లేదు సరిగ్గా. సో ఫస్ట్ 2018-19 టైంలో ఒక ఇల్లు చూసాము, చాలా బాగుంది నిజాంపేటలో అనమాట. సో చాలా బాగుంది, 1200 square feet అనమాట. సో చాలా బాగుంది, పెద్దగా ఉంది, 2 BHK హౌస్ తీసుకుందామని ఫిక్స్ అయ్యాము. ఓనర్తో ఇంకా మాట్లాడాము, బాగుంది. అప్పుడు ఇంకా కొత్త, మాకు తెలీదు ఎలా ఉంటుంది అంటే, అది లిటిగేషన్ ప్రాపర్టీయా, ఏంటి ఏంటి అది ఏం తెలీదు. కాకపోతే గుడ్డిగా నమ్మేసి ఇల్లు బాగుంది అనేసి 2 lakhs ఇచ్చేసాం, అడ్వాన్స్ టోకెన్ అమౌంట్ ఇచ్చేసాం. తర్వాత మా హస్బెండ్ వాళ్ళ మామకు చూపించాం అనమాట ఇల్లు. చాలా మా ఫ్రెండ్స్కి చెప్పాం, ఇలా ఇల్లు చూసాం, అది ఇది అంటే ఎలా ఉంది ఏంటి అనేసి చెప్తే, ఇది ఎలా ఉంటుంది అంటే, ఇలా సైడ్కి ఇల్లు ఉంటాయి, ఇలా ఒక హౌస్ ఉంటుంది, రోడ్డుకి ఎదురుగా హౌస్ అనమాట. సో అలా అంటే వీధి పోటీ ఇల్లు అంటారట కదా, సో అది తీసుకోకూడదని మా హరి వాళ్ళ మమ్మీ గారు చెప్తే, మేము మళ్ళీ అమ్మో అది తీసుకుంటే అంటే యాక్సిడెంట్లు అవుతాయి, వచ్చేటప్పుడు పోయేటప్పుడు ఆ దారి నుంచి వెళ్ళకూడదు, ఆ దారి నుంచి రాకూడదు, సంథింగ్ సంథింగ్ అన్నీ చెప్పారు. సో అది వినేసి చాలా భయపడ్డాము. భయపడేసి వాస్తుపరంగా కూడా ఉండాలి ఇల్లు చూసుకునేటప్పుడు అనేసి అది క్యాన్సిల్ చేసుకున్నాం. 2 months దానికోసం మా ఇచ్చాం కదా 2 lakhs టోకెన్ అమౌంట్, సో వాడు ఇవ్వడానికి 2 months తెప్పించుకున్నాడు. సరే 2 months తెప్పించుకొని కూడా 2 lakhs ఇచ్చాలండి. సో అప్పుడు అయిపోయింది. మళ్ళీ 2020 ఆల్మోస్ట్ జూన్ జూలై టైంలో ఒక ఇల్లు చూసామన్నమాట. సో మోడీ బిల్డర్స్ అనేసి ఇక్కడే గాజుల రామారంలో. అదేంటి అంటే చాలా బాగుంది, గేటెడ్ కమ్యూనిటీ ఎంత బాగుంది, 1300 square feet అనమాట, చాలా పెద్దలు, 3 BHK గేటెడ్ కమ్యూనిటీ, అన్నీ బాగున్నాయి, కానీ దట్ ఈస్ నాట్ రెడీ టు మూవ్. సో అది 2023 March వరకు ఇస్తాము అని చెప్పారు. సరే బాగుంది, అన్ని డీటెయిల్స్ అన్నీ కనుక్కున్నాం, చాలా బాగుంది, కాకపోతే అది ఇంకా కడుతున్నారు. సో ఎవరు కూడా దాంట్లో దిగలేదన్నమాట. సో సరే కడుతున్నారు కదా అనేసి మనీ ఇచ్చేసాం, కాకపోతే ఒక్కరు కూడా దిగలేదు. ఆల్రెడీ ఫ్రంట్ ఫ్లోర్స్ ఏవైతే 9 floors ఉంటాయి కదా, సో అది బిల్డింగ్ లేచింది కానీ దాంట్లోకి ఇంకా ఎవరు మూవ్ అవ్వలేదు. సో మేము ఎప్పుడైతే డబ్బులు ఇచ్చేసాక ఇంకో సెకండ్ టైం వెళ్ళి చూడడానికి వెళ్ళాము, అప్పుడు ఏమైంది అంటే ఎవరో వచ్చారు. సో అక్కడికి మీరు, మేము ఎప్పుడో 2019లో మనీ పే చేస్తాము, మాకు 2020 March వరకు ఇస్తానన్నది ఇప్పటి వరకు ఇవ్వలేదు అని కూడా. దేవుడా, నాకు భయం వేసేసింది, బికాజ్ మనము అక్కడ ఓన్లీ 50,000 పే చేసాము, బట్ స్టిల్ ఏంటి అంటే మనకు ఒక డేట్ ఇచ్చారు 2023 March వరకు అయిపోతుంది. ఆ డేట్ వరకు అవ్వకపోతే ఎలా, ఎందుకంటే మనం రెంట్ ఇంట్లో ఉంటాము, సో అప్పటికే మనకు స్టార్ట్ అయిపోతుంది ఈఎంఐ అనేది, లోన్ స్టార్ట్ అయిపోతుంది, సో అప్పుడు ప్రాబ్లం అవుతుంది కదా అనేసి మేము చాలా భయపడ్డాము. కానీ చాలా బాగుంది, నాకు స్టిల్ ఆ ఇల్లు కళ్ళలోకి వస్తుంది అప్పుడప్పుడు, చాలా చాలా బాగుంది. కాకపోతే మా అత్తయ్యకి మా అమ్మాయి గారికి తీసుకెళ్ళాం, చాలా లాంగ్ గాజుల రామారం అంటే వాళ్ళకి నచ్చలేదు. సరే ఇక అందరూ అంత లాంగ్ కదా, మళ్ళీ అంటే 2023 వరకు ఒకవేళ రెడీ అవ్వకపోతే మళ్ళీ మీకు ప్రాబ్లం అవుతుంది కదా అనుకున్నా అన్నారు. సో మేము ఆలోచించాం, అవును రైట్ కదా అనేసి ఆ ఇల్లు క్యాన్సిల్ చేసేసుకున్నాం. సో అది మోడీ బిల్డర్స్ కాబట్టి ఇక్కడే బంజారా హిల్స్లోనే ఆఫీస్ ఉంది, సో వాళ్ళకి వెళ్ళేసి మేము క్యాన్సిల్ చేసుకుంటున్నామని ఒక లెటర్ రాసిస్తే వాళ్ళు 1 month లో వేసేస్తాం, మీ 50,000 మీకు బ్యాక్ ఇచ్చేస్తామన్నారు.
ఇచ్చేసారు 50,000. సో థర్డ్ మేము అత్తయ్య వాళ్ళు అక్కడికి వెళ్ళి సాటలు వస్తుంటే అప్పుడు చెప్పారనమాట, మేము ఇల్లు కోసం మాట్లాడుకుంటే ఆయన అన్నారు ఇక్కడ చిత్రపురి కాలనీలో ఒక ఇల్లు ఉంది అది ఇది అని. సరేలే అనేసి మేము ఊరికే ఉన్నాను, మా అత్తయ్య మా మామయ్య గారు మా హస్బెండ్ వెళ్ళి చూసి వచ్చారు. ఇల్లు మా అత్తయ్యకి చాలా బాగా నచ్చింది, సో తీసుకోండి సుమా చాలా బాగుంది ఇల్లు అది ఇది అని అన్నారు. నాకు వీడియో కాల్లో చూసారు బాగుంది. సరే నాకు ఆ ఇవ్వడం తీసుకోవడం టెన్షన్లోనే ఉంది, బట్ ఇల్లు కావాలి, కాకపోతే మంచి ప్రాపర్గా ఉంటే బాగుండు కదా అనేసి. చాలా ఇల్లు అందరూ అనుకుంటారు మీరు తొందరపడ్డారు అనేసి చాలా మంది అంటున్నారు రిలేటివ్స్ ఫ్రెండ్స్. మేము తొందరపడలేదు, 2017 నుంచి సెర్చ్ చేస్తూ వచ్చి అన్ని కనుక్కొనే ఇస్తున్నాం. బట్ మా ప్రాబ్లం ఏంటి అంటే మేమిద్దరం డెసిజన్ తీసుకుంటే సరిపోవట్లేదు. ఇక్కడ ప్రతి అందరికీ తీసుకుంటున్నాం, బయట ఉన్న వాళ్ళు ఇంట్లో ఉన్న వాళ్ళు అందరి డెసిషన్ తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే మా బ్రెయిన్స్ అనేటివి ఇదైపోతున్నాయి. సో ఇదేమైందంటే ఈ హౌస్ చిత్రపురి కాలనీ అంటేనే ఓన్లీ సినిమా ఇండస్ట్రీ వాళ్ళు ఉండాలన్నమాట దాంట్లో. సో అది వెళ్ళాము, అక్కడ వేరే వాడు బ్రోకర్ ఉండే, సో వాడు 56 lakhs అన్నాడు. బట్ అక్కడ నియర్ మా ఆఫీస్లో ఒక సార్ ఉండే, సో సార్తో అడిగితే లేదు అంతే తక్కువనే దొరుకుతుంది అంటే సర్లేని వేరే వాడిని కాంటాక్ట్ చేస్తాం, వాడు బ్రోకరే అక్కడ. కాకపోతే సరే వాడు 46 lakhs అన్నాడు కదా అని ఓకే చేస్తాం, బాగుంది ఇల్లు చాలా బాగుంది, సో అందరూ బాగుంది బాగుంది అన్నారు. సరేలు అనేసి అక్కడ కొంచెం అమౌంట్ ఇచ్చాం, ఈసారి పెద్ద అమౌంట్ ఇచ్చాం, నాట్ సైక్ 2 lakhs 3 lakhs 5 lakhs కూడా కాదు, మోర్ దాన్ 10 lakhs ఇచ్చాం. సో అక్కడ ఇచ్చాక ఏమైంది, టిల్ టుడేస్ లైక్ 4 months టిల్ నౌ వీ హ్యావెంట్ గాట్ బ్యాక్, అంటే మనీ ఇంకా బ్యాక్ రాలేదు మాకు. సో ఏమైంది అంటే మేము ఇల్లు ఇచ్చాక వాళ్ళు చెప్పారనమాట, ఆ ఇల్లు అనేది సినిమా ఇండస్ట్రీలో అంటే గవర్నమెంట్ అనేది సినిమా ఇండస్ట్రీలో ఒక్కొక్కరికి అలాట్ చేసింది. సో వాళ్ళు ఏం చేస్తున్నారు అమ్మేసుకుంటున్నారు. సో గవర్నమెంట్ అనేది వాళ్ళ పేరు మీద అలాట్మెంట్ చేసింది కానీ రిజిస్ట్రేషన్ వాళ్ళ పేరు మీద చేయలేదు. సో ఏమైంది అంటే అన్నీ వాళ్ళు బాగా చెప్పారు, నమ్మేసాం, ఎవరైతే ప్రెసిడెంట్ ఉంటారో అక్కడ వాళ్ళ దగ్గర కూడా వెళ్ళాం అనిల్ అనేసి అన్నీ మాట్లాడడం, ఎవ్రీథింగ్ వాజ్ ఓకే. మేమంతా రీసెర్చ్ చేసాం, ఆల్మోస్ 1 week తీసుకున్నాం, 1 week తిరుగుతున్నా రీసెర్చ్ చేసాం, అక్కడ ఓన్లీ అది ఇది చేసాం అడిగాం. సో అక్కడ రీసెర్చ్ చేసి అంతా చేసి తీసుకున్నాం. అక్కడ ఒక ఆంటీ కలిసారు, సో ఆంటీ కూడా చెప్పారు అంతా బాగుంటుందమ్మా, ఇక్కడ నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు వాళ్ళు చెప్పారని, అక్కడ ఎవరైతే రెంట్కుంటున్నారో అక్కడ ఎవరైతే ఓనర్స్ ఉన్నారో అంటే సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ మాలాగా, సో వాళ్ళని కూడా కనుక్కున్నాం. సో అక్కడ కనుక్కున్నాక వాళ్ళు కూడా తీసుకోండి, ఏం ప్రాబ్లం అయితే ఉండదు, సినిమా వాళ్ళే ఉండాలని ఏం రూల్ లేదు అది ఇది అని చెప్పారు. సరే అంతా బాగుంది కదా అని ఇచ్చేసాం, అన్ని డీటెయిల్గా కనుక్కునే ఇచ్చాం. బట్ ప్రాబ్లం ఏమైంది అంటే వాడు 1 week రిజిస్ట్రేషన్ అయిపోతుంది అని చెప్పారు. 1 week అయిపోయింది, అగ్రిమెంట్ రాయించుకున్నాం, మనీ ఇచ్చేటప్పుడు మేము చాలా కేర్ఫుల్గా ఉన్నాం, అగ్రిమెంట్ అనేది రాయించుకున్నాం బికాస్ అది రిజిస్ట్రేషన్ ఓనర్ పేరు మీద అవ్వలేదు కాబట్టి. సో అగ్రిమెంట్లో రాయించుకున్నాం లైక్ ఈ ఇల్లుకి ఇంకా 45 days లోపు రిజిస్ట్రేషన్ అవ్వకపోతే మా మనీ మాకు బ్యాక్ ఇచ్చేయాలి అని అగ్రిమెంట్ రాయించుకొని బాండ్ పేపర్ మీద వాళ్ళ బ్లాంక్ చెక్స్ కూడా మేము తీసుకొని మా 2 lakhs వాళ్ళకి పంపించాం. సో అక్కడ చాలా అప్పులు చేసి బయట నుంచి తీసుకొచ్చి మేము అనకూడదులే కానీ నిజంగా చెప్తున్నాం, పిఎఫ్ అమౌంట్ కూడా మా ఇద్దరు అకౌంట్లో ఎప్పటి నుంచో ఉన్నవన్నీ తీసేసాం, ఎవ్రీథింగ్, బుడ్డోడి పేరు మీద FD చేసినవన్నీ కూడా తీసేసాం, అసలు ఏమీ మిగల్చలేదు ఇంట్లో అనకూడదులే కానీ, ఇంత డబ్బు లేకుండా మొత్తం పోగేసి మంచి ఇల్లు గచ్చి బౌలి దగ్గర ఆఫీస్కి 15 minutes లోపలే ఉంది అనే హోప్తో పోని బాగా నచ్చింది. నాకు బాల్కనీ అంటే చాలా ఇష్టం, బాల్కనీ వ్యూ చాలా బాగుంది, సో అన్నీ బాగున్నాయి, నాకు నచ్చకనక్క ఒక మంచి ఇల్లు నచ్చింది అనుకొని అన్నీ తీసుకెళ్ళి ఇచ్చాం. ఈసారి ఎవరిని అనకూడదులే కానీ ఎలానో అలా అరేంజ్ చేసేసి ఇచ్చేసాం. సో ఇచ్చేసాక అప్పుడు ఇచ్చినప్పుడు ఎవడైనా బాగానే మాట్లాడతాడు, డబ్బులు ఇచ్చే ముందు ఎవడైనా నైస్గానే మాట్లాడతాడు కదా. సో ఇచ్చేసామన్నమాట, తీసుకున్నారు, తీసుకొని 45 days అయిపోతూ ఉంది, 1 week రిజిస్ట్రేషన్ ఓనర్ అయిపోతుంది, నెక్స్ట్ 2 weeks మీద అవుతుంది అని చెప్పారు. అక్టోబర్ అయిపోయింది, సెప్టెంబర్ అయిపోయింది, నవంబర్ అయిపోయింది, ఇక మాకు బీపీ లేచింది, 45 days కాస్త ఆల్మోస్ట్ చాలా డేస్ అయిపోయింది, 60 days అయిపోయింది, ఇలా కుదరదు అనేసి మేము అడుగుతున్నాం, మాకు ఇల్లు వద్దండి, రిజిస్ట్రేషన్ అవ్వకుండా మాకు ఇల్లు వద్దు, మేము తీసుకోం, బికాస్ నా ప్రాబ్లం, నేను ఇల్లు వద్దు అంటున్నాను, మా హస్బెండ్ ఏమైంది వాళ్ళు వచ్చి ఇంట్లో ఉండండి కావాలంటే ఏం ప్రాబ్లం లేదంటున్నారు. నా ప్రాబ్లం ఏంటంటే రిజిస్ట్రేషన్ అయిపోయాక అంటే ఇప్పుడు మనీ ఇచ్చేసాం 2 lakhs, మళ్ళీ రిజిస్ట్రేషన్కి 3 lakhs అంటున్నారు, క్యాష్ కావాలి వాళ్ళకి, లైక్ లోన్ ఏమో ఓన్లీ 25 to 30 lakhs మాత్రమే వస్తుంది అని చెప్పారు. ఒకవేళ అంత వస్తుందో రాదో కూడా వాళ్ళు చెప్పలేకపోతున్నారు. సో అంత వస్తుందో రాదో మనం దిగాక మనకి మనీ మనకి ఎవరిస్తారు, మనం ఎక్కడి నుంచి తెస్తాం, రూపాయి ఉండదు అండ్ దాంట్లో సెల్ఫులు లేవు. సో వుడ్ వర్క్ కంపల్సరీ చేయించుకోవాలి, వుడ్ వర్క్ ఎక్కడి నుంచి వస్తాయి మనీ, నేను కొంచెం బ్రాడ్గా ఆలోచిస్తాను. సో అవన్నీ ఆలోచించి ఫస్ట్
మనకి రిజిస్ట్రేషన్ అయితేనే ఆ ఇంట్లోకి వెళ్దాం, లేకపోతే వెళ్ళొద్దు అని ఫిక్స్ అయ్యాం. ఆయన ఏమంటాడు అంటే ఆ బ్రోకర్, మీరు వెళ్ళిపోండి, మీరు దిగండి, అది మీ ఇల్లే, 2 లాక్స్ పే చేశారు కదా, సో మీరు దిగేయండి, రిజిస్ట్రేషన్ అవుతుంది లేండి, మెల్లగా మీరు దిగేయండి, వుడ్ వర్క్ చేయించుకోండి. వుడ్ వర్క్ చేయించుకొని దిగాక మనకి లోన్ అంత రాదు అంటే అప్పుడు ఏంటి పరిస్థితి? గవర్నమెంట్కి వాళ్ళు కొంచెం తక్కువ రేట్కి చూపిస్తున్నారు ఆ ఇల్లు, 30 మాకు అమ్మేది 46 బట్ తక్కువకి చూపిస్తున్నారు. సో గవర్నమెంట్ అనేది తెలీదు ఎంత ఇస్తుందో అన్నది. సో దాన్ని బట్టి నాకు ఏదో ఏదో ప్రాబ్లం అవుతుంది అనేసి అనిపించింది. సో వద్దు బాబు, మాకు హౌస్ వద్దు, మా మనీ మాకు ఇచ్చేయండి బ్యాక్ అని. సో ఇది బ్రోకర్ ద్వారా వెళ్ళాం కాబట్టి, అక్కడ బ్రోకరు అంటే ఆల్మోస్ట్ ఏంటి అంటే వాడు అక్కడే ఉంటాడు, వాడు సొంత ఇల్లు కూడా అక్కడే ఉంటుంది. నేను ఎందుకు వాడు అంటున్నా అంటే రెస్పెక్ట్ పోయింది నాకు ఆ పర్సన్ మీద, అసలు చాలా రెస్పెక్ట్ పోయింది. ఇంత మనీ ఇచ్చేటప్పుడు ఇంత బాగా మాట్లాడతారు, మనీ మనకి రిటర్న్లో ఇవ్వాల్సి వచ్చినప్పుడు మాత్రం అంతే అండి. అందుకే నా లైఫ్లో నేను ఒకరికి అప్పు ఇవ్వను, అప్పు తీసుకోను, ఇది నా నేనైతే నిజంగా ఒక డబ్బు దగ్గర మాత్రం అది అమ్మ చెల్లి ఎవరైనా కానివ్వండి చాలా పర్ఫెక్ట్గా ఉంటాను. బయట ఫ్రెండ్ అయినా ఇంట్లో ఫ్యామిలీ అయినా ఎవరైనా సరే నేను ఒకరి దగ్గర తీసుకుని ఒకరికి ఇవ్వను, నేను అంతే. సో ఇక్కడ ఏమైంది అంటే వాడేం చేశాడు, మనీ ఇస్తా ఇస్తా అని చెప్తూనే ఉన్నాడు. వాడు ఇప్పుడు ఏంటి, అగ్రిమెంట్ ప్రకారం వెళ్ళట్లే, చెక్స్ ప్రకారం వెళ్ళట్లే, మేము చాలా ప్రెజర్ చేస్తున్నాం. ఆహా, వాడు ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టుకుంటున్నాడు, అది చేస్తున్నాడు, రేపిస్తా అని టిల్ నౌ వాడు తిప్పించుకుంటున్నాడు. సర్లేరా బాబు, ఏం చేద్దాం అనేసి చూద్దాం అనుకుని అనుకున్నాం. సో ప్రాబ్లం ఏంటి అంటే వాడేమంటున్నాడు అంటే ఆ ఇల్లు సేల్ అవుతే కానీ ఆ సేల్ అయ్యాక ఎవరైతే కొంటారో వాళ్ళ డబ్బు వాళ్ళు క్యాష్ ఇస్తే ఆ క్యాష్ తీసుకొచ్చి మాకు ఇస్తాడు. ఇది అప్పుడు చెప్పలేదే, రిజిస్ట్రేషన్ అవ్వకపోతే మీ మనీ మీకు ఇస్తా అనే చెప్పాడు తప్ప ఆ ఇల్లు అమ్ముతేనే అంటే ఆ ఇల్లు అమ్ముడిపోతేనే మీకు మనీ ఇస్తానని చెప్పలేదు. సో నేను ఇదే మాట అడిగాను, ఈరోజు వెళ్ళాము, చాలా పెద్ద గొడవ అయింది, మేము డబ్బులు ఇవ్వం, ఏం చేసుకుంటారో చేసుకోపోండి అన్నారు. నేను మా హస్బెండ్ బాబుని తీసుకున్నాను, ఎవరిని తీసుకెళ్తామండి, ఎవరు హెల్ప్ చేస్తారు చెప్పండి, ఎవరైనా మన అనకూడదులే కదా. నాకు ఎవరిని హెల్ప్ అడగడం ఫస్ట్ ఇష్టం ఉండదు, కానీ ఎవరిని తీసుకెళ్తాం, ఎవరన్నా నాకు ఒక్కటే అండి, నేను హెల్ప్ ఎవరిని అడగను, ఎవరైనా చేస్తాను అని ముందుకు తనంత తనే వస్తే నేను తీసుకుంటాను. బట్ నాకు నేను మా హస్బెండ్ అంతే, ఎవరిని హెల్ప్ అడగం, ఎందుకంటే నాకు తెలుసు, ఎక్స్పీరియన్స్ అయింది. హెల్ప్లు అడిగితే వాళ్ళు అదే ఇదిగా తీసుకొని మా అంటారు. ఆల్రెడీ ఒక పర్సన్ని అడిగాం హెల్ప్ అనేది, కొంచెం వాళ్ళకి కాంటాక్ట్స్ ఉన్నాయన్నమాట పెద్ద పెద్దవి. సో అప్పుడు నేను చెప్పాను ఇల్లు తీసుకోవద్దు, అది వేరే వేరేగా ఉంది అనేసి వినకుండా తీసుకున్నారు. మంచిగా అయింది వాళ్ళకి, అలానే అవ్వాలి, ఎవరు ఏం చేయలేరు, వాళ్ళు అలానే మెత్తగా అడిగేసి తీసుకోమనండి అని. నాకు చాలా కోపం వచ్చింది, హెల్ప్ చేస్తే చేస్తా అని చెప్పాలి, చేయను అని చెప్పాలి, ఇలా ఎందుకు అనాలి? ఆల్రెడీ వీఆర్ ఇన్ బ్యాడ్ సిచ్యువేషన్, మళ్ళీ ఎందుకు అనాలి? ఎవరికి ఉండదండి ఇల్లు కొనుక్కోవాలి అనేసి, అండ్ ఎవరికి ఉంటుంది లైక్ ఇలాంటి ప్రాబ్లమ్స్లో పడాలి అనేసి, ఎవరికి ఉంటుంది చెప్పండి సర్లే అనేసి. సో ఆ ఇష్యూస్ అన్నీ అవుతున్నాయి అన్నమాట. ఎంత టెన్షన్ అంటే ఆల్మోస్ట్ 2 మంత్స్ అయింది నేను ప్రాపర్గా నిద్రపోక. నాకు మా హస్బెండ్కి ఎన్నో గొడవలు అవుతున్నాయి ఓన్లీ దిస్ ప్రాపర్టీ గురించి, బికాస్ ఉన్నదంతా పెట్టేసాం, నెక్స్ట్ ఏంటి, వాళ్ళు ఇవ్వకపోతే ఎవరిని అడుగుతాం, ఎక్కడ పోతాము అనేసి. ఈ బాధలన్నీ ఎవరికి చెప్పుకుంటాను చెప్పండి, నాకు ఎవరు చెప్పుకునేంత ఇది లేదు. సో పాప మా హస్బెండ్ చాలా నలిగిపోతున్నాడు, బికాస్ నేను తన్నే నన్ను తెలుసుకోవాల్సింది, కొంచెం చూసుకోవాల్సింది అనేసి. బట్ వాట్ వీ కెన్ డూ మోర్. సో నేను ఏం చెప్తున్నాను అంటే, ఎవరైతే ఇల్లులు కొనాలి, ఇల్లు ఆశ, హౌస్ కొనాలి, హౌస్ కొనుక్కోవాలనే ఇదిగా ఉంటారో, ప్రతి ఒక్కరు మాలాగా మిస్టేక్ చేస్తారో అనట్లేను. బట్ కొత్త వాళ్ళు ఎవరైతే కొందాం అనుకుంటున్నారో, బీ కేర్ఫుల్ వెన్ యూఆర్, మీరు ఎప్పుడైతే ఇల్లు కొనడానికి వెళ్తారో, ఫస్ట్ HMDA కాదా, గ్రామ పంచాయతీ అయితే హైదరాబాద్లో ఇల్లు తీసుకోకండి, నిజంగా చెప్తున్నాను, HMDA అప్రూవల్ ఉంటేనే తీసుకోండి. వాటర్ ప్రాబ్లం ఏ ప్రాబ్లం ఉండదు ఫ్యూచర్లో. ఆ ఇల్లు ఓనర్ పేరు మీద రిజిస్ట్రేషన్ అయిందా లేదా ఈసీ తీయించండి. ఈసీ తీయించితే ఆ ఓనర్ ఎవరు, ఆ ఇంటి ఓనర్ ప్రాపర్ ఓనర్ ఎవరో తెలుస్తుంది. ఈసీ మీ సేవలో చేయిస్తారు, సో అక్కడికి వెళ్ళి చేయించండి. ఒక లాయర్ ఉంటారు, ఆ లాయర్తో ఈ ఇంటి పేపర్స్, ఎవరైతే ఇంటి పేపర్స్ అంటే ఇంటి ఓనర్ ఉంటారో ఆ ఇంటి ఓనర్ని ఇంటి పేపర్స్ అడగండి, ఆయన పేరు మీద రిజిస్ట్రేషన్ అయింది అంటే ఆ ఇంటి పేపర్స్ తీసుకెళ్ళి లాయర్కి చూపించండి, ఈ ఇల్లు ఓకేనా, అంటే ఏమి లిటిగేషన్స్ ప్రాపర్టీ ఏమి లేదు కదా అనేసి లాయర్తో కనుక్కోండి. కనుక్కున్న తర్వాతే ఇవన్నీ చేయండి. మీరు అనుకోవచ్చు ఇన్ని చెప్తుంది మీకు తెలియదు అని, మేము ఇవన్నీ చేసే తక్కువలో వస్తుంది, గచ్చిబౌలి దగ్గర, విచ్ ఇస్ వెరీ నియర్ కదా, దగ్గర కదా అనే తీసుకున్నాం, అన్నీ తెలుసుకునే తీసుకున్నాం. మా మేం పప్పులో ఏమంటారు కాలేదు, సో అన్నీ తెలుసుకునే తీసుకున్నాం, కానీ నౌ వీఆర్ సఫరింగ్. బట్ అన్నీ చూసుకోండి, HMDA ఇవన్నీ చూసుకునే తర్వాత ఈసీ తీయించండి. సో అన్నీ చూసుకోండి, ఎందుకు అంటే ఒకసారి HMDA అప్రూవల్ ఉన్నా ఏది ఉన్నా కూడా, అండ్ వన్ మోర్ థింగ్, రెడీ టు మూవ్ అయితేనే తీసుకోండి.
ఇప్పుడు రెడీ టు మూవ్ కాకుండా 2023 లో ఇస్తాం 22 లో ఇస్తాం ఇలా చెప్తారు అలా తీసుకోకండి బికాజ్ ఆ టైం కి ఇవ్వరు ఒకవేళ ఆ టైం కి ఉంటే రేరా అప్రూవ్డ్ అని ఒకటి ఉంటది దాంట్లో ఏంటి అంటే చెప్పిన టైం కి కినక వీళ్ళు మనకి హౌస్ ఇవ్వకపోతే వాళ్ళు మన హౌస్ రెంట్ పే చేస్తారు మనం ఎక్కడైతే రెంట్ కుంటున్నామో హౌస్ రెంట్ అనేది వాళ్ళు పే చేస్తారన్నమాట మనం కొన్న ఇల్లు ఇంటి ఓనర్స్ సో అలా ఉంటుంది రేరా అప్రూవ్డ్ అంటే సో ఇవన్నీ మాకు తెలుసు ఇవన్నీ తెలిసే తీసుకున్నాం బట్ మీరు తీసుకునేటప్పుడు హెచ్ఎండిఏనా రేరా అప్రూవ్డా అన్నీ తెలుసుకోండి ఇంటి ఓనర్ డీటెయిల్స్ అన్ని కనుక్కోండి ఎవ్రీథింగ్ క్లియర్గా కనుక్కొని తీసుకోండి ఈ డీటెయిల్స్ లేకుండా మాత్రం లిటిగేషన్ ప్రాపర్టీ అయితే మాత్రం తీసుకోకండి అండ్ బ్రోకర్ త్రూగా వెళ్తున్నప్పుడు బీ కేర్ఫుల్ చూసుకోండి ఎందుకంటే మన వన్స్ ఇల్లు కొన్న తర్వాత లోన్ కి అప్లై చేస్తాం లోన్ కూడా రాకపోతే ప్రాబ్లం అవుతుంది సో ఎవ్రీథింగ్ మీరు ఎప్పుడైతే ముందుకు వెళ్తున్నారో ఇల్లు గురించి అన్ని డీటెయిల్ గా తెలుసుకోండి ఒక పర్సన్ ఇల్లు కొన్న పర్సన్ తో అన్ని డీటెయిల్స్ గా తెలుసుకొని వెళ్ళండి అప్పుడైతేనే మీకు ప్రాబ్లం రాకుండా ఉంటుంది సో ఇదన్నమాట ఈ వీడియో నాకు కొంచెం చాలా ఫ్రస్ట్రేషన్ ఉంది బట్ తీయలేకపోతున్నాను సో అందుకోసమే ఈ వీడియో తీసాను బికాస్ చాలా మంది నాలాగా సఫర్ అవ్వకూడదు వీఆర్ స్టిల్ సఫరింగ్ వీఆర్ మాకు ఇంకా మనీ బ్యాక్ రాలేదు ఎప్పుడు వస్తాయో కూడా తెలియదు వాళ్ళేమో హోప్ పెట్టుకోండి మేమేమి మీ మనీ ఎగ్గొట్టే వెళ్ళాం 12 లక్షలు మాకేమి ఇది కాదు అది కాదు అంటున్నారు కానీ ఇవ్వట్లేదు సో ఇదన్నమాట వీఆర్ ఫేసింగ్ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్ విత్ దాట్ చాలా చాలా ఇదిగా ఉంది సో లెట్ సీ ఏం చేస్తాం ఇంకో ఈ 1 వీక్లో ఇస్తాము అని చెప్పారు అంటే 1 వీక్ అంటే 15th బిలో ఇస్తాము అని చెప్పారు చూడాలి అంటే నాకు ప్రాబ్లం ఏంటి అంటే మనం ఎప్పుడైతే డబ్బులు ఇచ్చాము ఒకరికి వాళ్ళు మనకు కాల్ చేయాలి మనం కాల్ చేసి ఫాలోఅప్ చేసి మనం తిరుగుతున్నాం మా బుడ్డోని పట్టుకొని మేము తిరుగుతున్నాం ఎలా తిరుగుతున్నాం అంటే ప్రతిరోజు ఆఫీస్ చూసుకొని వర్క్ ఫ్రమ్ హోమ్ చూసుకొని అది చూసుకొని ఇది చూసుకొని అన్నీ చూసుకొని వెళ్ళి అక్కడ కూర్చుంటున్నాం దే ఆర్ నాట్ రెస్పాండింగ్ హౌ పీపుల్ ఆర్ అంటే ఒక మనిషిని మోసం చేయాలని ఎలా అనిపిస్తుంది నమ్మించి మోసం చేస్తారంటారు చూడు ఇలాంటి పీపుల్ ఎలా ఉంటారండి నా లైఫ్లో నేను ఎవరిని నమ్మించి మోసం చేయలేదు ఇప్పటివరకు అయితే నేను చాలా జెన్యున్గా ఉంటాను నేను ఇంతే నాకు నచ్చితే చేస్తాను నచ్చకపోతే చేయను ఒక పర్సన్ నాకు నచ్చాడు అంటే ఏం చెప్పినా చేస్తాను ఒక పర్సన్ నచ్చలేదు అంటే చేయను అండ్ ట్రస్ట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ మన లైఫ్లో ఆ ట్రస్ట్ని బ్రేక్ చేస్తే ఎలా బట్ నేను మేము చేసిన తప్పులు అయితే మీరు చేయకండి అంటే కొంచెం ప్రాపర్గా వెళ్ళండి రిజిస్ట్రేషన్ అవ్వని ఇల్లులు మాత్రం ప్లీజ్ 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 దయచేసి తీసుకోకండి దిస్ ఈస్ మై రిక్వెస్ట్ సో ఇదన్నమాట ఈ వీడియో సో మీకు ఇంకా నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి కామెంట్ చేయండి అండ్ తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో